హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన వీడియోలో బిగ్ బాస్ 8 తెలుగు సీజన్లో అయితే మనకు కన్ఫామ్ కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే చూద్దామండి. అంటే చాలామంది కన్ఫామ్ అని చెప్తున్నారు, కానీ వచ్చే వరకు తెలియదు ఎవరు డ్రాప్ అయ్యారు, ఎవరు వస్తున్నారని. అయితే మనకు ముందుగా వచ్చేసి అభినవ్ పొమ్మటం అండి, ఈ సినిమాలన్నీ అయితే చేస్తారు, మంచి కమేడియన్. అలాగే విష్ణుప్రియ అండి యాంకర్గా చేస్తుంది, తను కూడా కన్ఫామ్ అయిందని ఒక న్యూస్ అయితే వచ్చింది. అలాగే బెజవాడ బేబప్ప అని, తినైతే చాలా వైరల్ అయితే అయింది ఈ మధ్యకాలంలో, తను కూడా రాబోతుంది. తిను కూడా మూవీస్లో చేస్తారండి, కొన్ని పెళ్లి చూపుల మూవీ అలాగే కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రలు అయితే చేయడం జరిగింది. అలాగే కిరాక్ సీత అండి, తిను కూడా కన్ఫామ్ అయిందని న్యూస్ అయితే వస్తుంది, చూద్దాం. అలాగే సౌమ్య జాను అండి, తిను కూడా సోషల్ మీడియాలో అయితే ఉంటుంది, తిను కూడా వస్తుందని ఒక న్యూస్. అలాగే సింగర్ సాకెట్ అండి, ఈయనైతే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే, ఫోక్ సింగర్ అండి. అలాగే యాదమ్మ రాజు జబర్దస్త్ యాంకర్. అలాగే ఈ అమ్మాయి అయితే వచ్చే అమ్మాయి, నాకు పేరు అంత ఐడియా లేదండి, నేను మళ్ళీ ఒకసారి కనుక్కొని చెప్తాను. అలాగే పవిత్ర జాను అండి, జబర్దస్త్లో వస్తుంది, ఆ అమ్మాయి కూడా వస్తుంది. అలాగే న్యూస్ రీడర్ అండి, న్యూస్ రీడర్ ఎప్పుడు అంటే ప్రతి సీజన్లో కాదు కానీ మనకు TV9 అప్పుడు దేవి నాగవల్ వచ్చింది కదా, అలాగే ఈమె కూడా ఎప్పటి నుంచో చేస్తుంది యాంకర్గా, ఈమె కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈమె వారధి ఫామ్స్ యూట్యూబర్ అండి, తిను కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. అలాగే మనకు ఓల్డ్ హీరో అండి రోహిత్, ఇప్పటి వాళ్ళకైతే తెలియకపోవచ్చు కానీ అప్పట్లో అయితే కొన్ని సినిమాలు అయితే బాగానే ఆడాయి. అలాగే రీతు చౌదర్ అండి, ఈమె ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే, కొన్ని సీరియల్స్లలో ఇట్లా మోడలింగ్లో కొన్ని షోస్ ద్వారా అయితే బాగా క్లిక్ అయింది. అలాగే కిరా కార్పి అండి, దీన్ని కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే, ఎందుకంటే జబర్దస్త్ నుంచి ఎప్పుడు ఎవరినో కొన్ని తీసుకుంటూనే ఉంటారు. అలాగే ఇంకా చాలా నేమ్స్ అయితే వినిపిస్తున్నాయండి, యష్మి గౌడ అని, ప్రేరణ అని. అలాగే మనకు ఇప్పుడు ఇప్పుడంత మనసు అయిపోయిందో అందులో నుంచి ఎవరైనా రావచ్చని నా అంచనా. ఇంకా చాలా కేటగిరీస్ నుంచి అయితే చాలా పేర్లు వినిపించాయండి, నేను షార్ట్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను, మీరైతే ఆ వీడియోస్ కూడా చూడండి.